hi everyone this is basha assistant professor in mechanical engineering today we will discuss the topic is introduction of forging how many types of forging is there and what are the uses of the forging first of all we will discuss forging definition and next parts of forge first of all దిస్ ఈజ్ ద ఫోర్జింగ్ డెఫినేషన్ ఫోర్జింగ్ అంటే ఏంటంటే అసలు ఏదైనా ఒక వస్తువుని లేదా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఏ ఆబ్జెక్ట్స్ ఐరన్ మెటల్స్ ఉంటాయి కదా అవి ఏదైనా ఒక ఆబ్జెక్ట్స్ని ఓల్డ్ మనం ఇర్రెగ్యులర్ షేప్లో ఉంటాయి కదా ఆ ఆబ్జెక్ట్స్ అనేవి ఆ ఇర్రెగ్యులర్ షేప్ని మనం మెల్ట్ చేసి దాని యొక్క షేప్ అనేది యాక్యురేట్గా చేయడాన్ని ఫోర్జింగ్ అంటున్నాం Forging is a one of the oldest metal working process it is defined as the shaping of a heated metal by a hammering and pressing in forging materials are made plastic by heating them and defined by a hammering while they are hot the components produced in the way are called forging దిస్ ప్రాసెస్ ఈజ్ యూజువల్లీ క్యారీడ్ అట్ అబౌ రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ దేర్ ఫోర్ ఇట్స్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ హాట్ వర్కింగ్ ఫోర్జింగ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వస్తువుని మనం హీట్ చేసి ఒక షేప్లో చేయాలంటే ఏమేం చేయాలి హ్యామరింగ్ చేయాలి అండ్ ప్రెస్సింగ్ ఆ మెటల్స్ని హీట్ అయిన మెటల్స్ని ఆ హ్యామరింగ్ కానీ ప్రెస్సింగ్ కానీ చేస్తే మనకి ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ కావాలో ఆ టైప్ ఆఫ్ ఆబ్జెక్టు అనేది వస్తుంది దీన్ని ఏమంటున్నాం ఫోర్జింగ్ అంటున్నాం ద వెయిట్ ఫ్రమ్ లెస్ దెన్ కిలోగ్రామ్స్ టు ఫైవ్ ఎయిటీ మెట్రిక్ టన్స్ ఫోర్జర్ పార్ట్స్ యూజువల్లీ రిక్వైర్డ్ ఫర్దర్ ప్రాసెసింగ్ టు హెచ్ఏ ఫినిషడ్ పార్ట్స్ వీటిలో హార్ట్ ఫోర్జింగ్ అని కోల్డ్ ఫోర్జింగ్ అని టూ టైప్స్ ఉంటాయి హార్ట్ ఫోర్జింగ్ అంటే ఏంటంటే ఏదైనా మనం ఆ మెటీరియల్స్ని హాట్ చేసినప్పుడు వాటి యొక్క షేప్స్ని వాటి యొక్క షేప్స్ డైస్ అనేవి ఆ డైస్ ఎలాంటివి వాటి యొక్క షేప్ ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్లో ఆ డైస్ అనేవి ఉంటాయి ఆ డైస్ కింద మనం హీట్ అయిన ఆ హాట్ అయిన మెటల్ని పెట్టినట్లయితే ఆ హాట్ అయిన మెటల్ని పెట్టి మనం పైన ప్రెస్ చేసినట్లయితే ఆ డై అనేది ఏ షేప్లో ఉందో మనకి ఆ హీట్ అయిన మెటల్ కూడా అదే షేప్లో వస్తుంది దాన్ని ఏమంటున్నాం హార్ట్ ఫోర్జింగ్ అంటున్నాం హార్ట్ ఫోర్జింగ్ ఇట్ ఈజ్ ఏ కంట్రోల్డ్ ప్లాస్టిక్ డిఫార్మేషన్ ఆఫ్ మెటీరియల్స్ అట్ ఎవాల్యువేటెడ్ టెంపరేచర్ బై యూజింగ్ ద ఎక్స్ట్రనల్ ప్రెజర్ ద ప్రెజర్ మే బీ అప్లైడ్ బై హ్యాండ్ హ్యామర్స్ The pressure may be applied by hand hammers or power hammers. So it is this. followings are some of the examples of hard forging. First one is the hammer or smith forging. and second one is the drop or dry forging. And third one is press forging. Fourth one is upset forging, fifth one is roll forging, and sixth one is a swagging. This is the hard forging. ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ప్రెస్ ఫోర్జింగ్ ప్రెస్ ఫోర్జింగ్ అంటే ఏంటంటే ఇక్కడ ఈ డయాగ్రామ్లో కానీ చూసినట్లయితే దిస్ ఈస్ ద డై దిస్ ఈస్ దిస్ ఈజ్ ద హా మెటీరియల్ ఇది హాట్ చేసిన మెటీరియల్ అనేది ఈ డై కింద ఉంచి ఈ పైనుంచి ఈ సర్క్యులర్ ఆ సర్క్యులర్గా ఉంది కదా ఈ సర్క్యులర్గా ఉన్న వీళ్ళని మనం ప్రెస్ చేసినట్లయితే ఈ హాట్ అయిన మెటీరియల్ అనేది ఈ డై ఏ రూపంలో అయితే ఏ షేప్లో అయితే ఉంటుందో ఆ షేప్లోకి హాట్ అయిన మెటీరియల్ అనేది వస్తుంది దాన్ని ఏమంటున్నాం ప్రెస్ ఫోర్జింగ్ అంటున్నాం ఇక్కడ కానీ చూసినట్లయితే ప్రెస్ చేయకముందు ఎలా ఉంటుందో అనేది ఇక్కడ చూపించాం నెక్స్ట్ ఇక్కడ ప్రెస్ చేసిన తర్వాత ఆ హాట్ మెటీరియల్ అనేది ప్రెస్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో ఇక్కడ చూసాం ద ప్రెస్ ఫోర్జింగ్

వోట్ ఐరన్ వర్డ్ ఐరన్ అనేది పదమూడు వందల వన్ త్రీ ఫోర్ జీరో వరకు హీట్ చేస్తే వన్ త్రీ ఫోర్ జీరో వరకు హీట్ చేసినట్లయితే ఆ మెటీరియల్ ఆ ఐరన్ మెటీరియల్ అనేది మనకి కరిగిపోతుంది నెక్స్ట్ లో కార్బన్ స్టీల్ వచ్చేసి లో కార్బన్ స్టీల్ వచ్చేసి మనకి వన్ త్రీ సెవెన్ ఫైవ్ డిగ్రీస్ వరకు మెల్ట్ చేసినట్లయితే ఆ లో కార్బన్ స్టీల్ అనేది మెల్ట్ అయి పోతుంది నెక్స్ట్ అదే మీడియం కార్బన్ స్టీల్ అయితే థర్టీన్ హండ్రెడ్ వరకు మెల్ట్ చేయాలి హై కార్బన్ స్టీల్ అయితే మనకి వన్ 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 జీరో వరకు మెల్ట్ చేస్తే ఆ హై కార్బన్ స్టీల్ అనేది కరిగిపోతుంది నెక్స్ట్ స్టెయిన్లెస్ స్టీల్ ఎంతవరకు హాట్ చేయాలంటే ట్వల్వ్ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ వరకు హాట్ చేయాలి నెక్స్ట్ బ్రాస్ వచ్చేసి బ్రాస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ టు ఎయిట్ హండ్రెడ్ డిగ్రీస్ సెంటీగ్రేడ్ మనం హీట్ చేసినట్లయితే ఆ మెటల్ అనేది మనకి మెల్ట్ అయిపోతుంది అదే బ్రాంజ్ వచ్చేసి ఎయిట్ ట్వంటీ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్స్ టు నైన్ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు మనం మెల్ట్ చేసినట్లయితే ఆ బ్రాంజ్ అనే మెటీరియల్ అనేది మెల్ట్ అయిపోతుంది నెక్స్ట్ కాపర్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ సెంటీగ్రేడ్ మనం మెల్ట్ చేసినట్లయితే ఆ కాపర్ మెటీరియల్ అనేది మెల్ట్ అయిపోతుంది నెక్స్ట్ అల్యూమినియం అల్లైస్ అల్యూమినియంస్ అల్లాయిస్ కానీ త్రీ ఫార్టీ డిగ్రీస్ టు ఎయిట్ ఫోర్ ఫిఫ్టీ డిగ్రీస్ కానీ మెల్ట్ చేసినట్లయితే ఆ మెటీరియల్స్ని ఆ అల్యూమినియం మెటీరియల్స్ని మెటల్ మనం మెల్ట్ చేసినట్లయితే ఆ మెటీరియల్ అనేది ఎంతవరకు త్రీ ఫార్టీ టు ఫోర్ ఫిఫ్టీ డిగ్రీస్ అయ్యే వరకు ఆ మెటల్ని మెల్ ఆ మెటల్ని మనం హీట్ చేసినట్లయితే దాని యొక్క షేప్ అనేది మారిపోతుంది నెక్స్ట్ కానీ చూసినట్లయితే బ్లాక్ స్మితి బ్లాక్ స్మితి అంటే పార్ట్స్ ఆఫ్ ఫోర్జింగ్లో వన్ ఆఫ్ ద టైప్ ఈస్ వన్ ఆఫ్ ద టైప్ ఈజ్ బ్లాక్ స్మితి బ్లాక్ స్మితి ఇస్ ఏ బ్లాక్ స్మితి అంటే చూద్దాం ఫస్ట్ అసలు బ్లాక్ స్మితి ఈజ్ ఏ మెటల్స్ విత్ హూ క్రియేటెడ్ ఆబ్జెక్ట్స్ ప్రైమర్లీ ఫ్రమ్ ఓత్ ఐరన్ ఆర్ స్టీల్ బట్ సమ్ టైమ్స్ ఫర్ అదర్ మెటీరియల్స్ ఫర్ ఫోర్జింగ్ ద మెటల్ యూజింగ్ టూల్స్ ఆర్ హ్యామర్స్ బెండ్ అండ్ కట్ బ్లాక్ స్మితి ప్రొడ్యూస్డ్ ఏ ఆబ్జెక్ట్ సచ్ ఏ గేట్స్ గ్రిల్స్ రైలింగ్స్ లైట్ ఫిక్చర్స్ ఫర్నిచర్స్ టూల్స్ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ అండ్ రిలీజియస్ ఐటమ్స్ కుకింగ్ అండ్ విప్సన్స్ దేర్ ఆర్ దేర్ వాజ్ అండ్ హిస్టారికల్ అసలు బ్లాక్ స్మితి అంటే ఏంటంటే ఏదైనా మనం ఏదైనా ఒక మెటల్ని తీసుకొని ఆ మెటల్ని బాగా కరిగించి ఏదైనా ఒక ప్రెస్సింగ్ ప్రెస్ చేసే దాన్ని ఆ డై కింద కానీ పెట్టినట్లయితే ఆ ఆబ్జెక్ట్ ఏమవుతుంది డిఫరెంట్ షేప్లో మారిపోతుంది ఆ మారిపోయిన ఆబ్జెక్ట్ అనేది మనకి ఎలా ఉంటుందంటే ఇక్కడ డయాగ్రామ్ చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ ద బ్లాక్ స్మితి డయాగ్రామ్ బ్లాక్ స్మితి అనేది ఇలా ఇలా మనం మెల్ట్ చేస్తాం ఎంతవరకు చేస్తాం మనం చూసుకున్నాం కదా ఇందాక చెప్పాం కదా ఐరన్ ఎంతవరకు మెల్ట్ చేయొచ్చు లో కార్బన్ ఎంతవరకు మెల్ట్ చేయొచ్చు హై కార్బన్ మెటీరియల్స్ ఎంతవరకు మెల్ట్ చేయొచ్చు అనేది అవి మొత్తం చూసి ఈ బ్లాక్ అవి ఎంతైతే మనం ఇక్కడేమో యూజ్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి వ్రోత్ ఐరన్ ఆర్ స్టీల్ మెటల్స్ అనేవి ఈ బ్లాక్ స్మితిలో యూజ్ చేస్తాం ఈ యూజ్ చేసిన మెటీరియల్స్ అనేవి మనం హార్ట్ చేసినట్లయితే అవి ఎంతవరకు ఓ తైరన్ వచ్చేసి వన్ త్రీ ఫోర్ జీరో డిగ్రీస్ సెంటీగ్రేడ్ మనం హాట్ చేస్తే ఆ మెటీరియల్ అనేది మెల్ట్ అయిపోతుంది నెక్స్ట్ స్టీ స్టీల్ అనేది స్టీల్ అనేది వన్ త్రీ సెవెన్ ఫైవ్ డిగ్రీస్ సెంటీగ్రేడ్ వరకు హార్ట్ చేసే అది ఆ ఆబ్జెక్ ఆ మెటీరియల్ అనేది మెల్ట్ అవుతుంది దీని యొక్క ఎలాంటి ప్రో ఈ బ్లాక్ స్మితి అనేది మనకి ఎలా కావాలంటే ఏ షేప్ కావాలంటే ఆ షేప్స్ తయారు చేసుకోవడానికి ఈ బ్లాక్ స్మితి అనేది యూజ్ చేస్తాం అండ్ దెర్ ఈజ్ ఎ హిస్టారికల్ ఆపోజిట్ బిట్వీన్ ద హెవీ వర్క్ ఆఫ్ ద బ్లాక్ స్మితి అండ్ ద మోర్ డిక్లైన్ ఆపరేషన్స్ ఆఫ్ ది వైట్ స్మితి హూ యూజువల్లీ వర్క్డ్ ఇన్ గోల్డ్ సిల్వర్ అండ్ ద గోల్డ్ సిల్వర్ ద ఫినిషింగ్ స్టెప్స్ ఆఫ్ ద ఫైన్ స్టీల్ ద ప్లేస్ వేరియస్ స్మిత్ వర్క్స్ ఈజ్ కాల్ వెరైటీఏ స్మిత్ ఆర్ ఫోజ్ ఏ బ్లాక్ స్మితి షాప్ ఈ స్మితి యూజ్ చేసుకుని మెయిన్ అండ్ యాక్యురేట్గా ఆ ఆబ్జెక్ట్ యొక్క మెల్ట్ చేసిన మెల్ట్ చేసిన మెటీరియల్స్ అనేవి యాక్యురేట్గా ఆబ్జె ఏదైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ చేయడానికి యాక్యురేట్గా ఆబ్జెక్ట్ చేయడానికి ఈ ఈ బ్లాక్ స్మితి అనేది మనకి యూజ్ అవుతుంది నెక్స్ట్ ఫర్నెసెస్ ఫర్నెస్ అంటే ఏంటి అసలు ఫర్నెస్ అంటే ఏంటి ఏదైనా ఎక్కడ యూజ్ చేస్తామంటే ఫర్నెస్ ఈజ్ ఏ డివైజ్ యూజ్ ఏ హై టెంపరేచర్ హీటింగ్ ద నేమ్ డివైజెస్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్ ఫర్మాక్స్ ఉచ్ మీన్స్ ఓవెన్ ఫర్నెస్ అంటే ఏదంటే అంటే ఏంటంటే ఏదైనా హై టెంపరేచర్ దగ్గర హై టెంపరేచర్ దగ్గర మెల్ట్ చేయడాన్ని ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని హై టెంపరేచర్ దగ్గర మెల్ట్ చేయడాన్ని ఫర్నెస్ అంటున్నాం అది యొక్క దాని యొక్క గ్రీక్ వాళ్ళు ఆ ఫర్నెస్ని ఏమంటే ఫర్మాక్స్ ఉచ్ మీన్స్ ఓవెన్ ఫర్మాక్స్ అంటే ఏంటి ఓవెన్ ద హీట్ ఎనర్జీ టు ఫ్యూయల్ ఏ ఫర్నెస్ మే బి సప్లైడ్ డైరెక్ట్లీ బై ఫ్యూయల్ కన్జంప్షన్ బై ఎలక్ట్రికల్లీ సచ్ హాజ్ ద ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నసెస్ ఆర్ త్రూ ఇంట్రడక్షన్ హీటింగ్ ఇన్ ఇంట్రడక్షన్ అండ్ ఫర్నేసెస్ అంటే ఏదైనా ఒక ఫ్యూయల్స్ని కానీ మనం యూజ్ చేసినట్టు యూజ్ చేసి మనం హీట్ చేసినట్లయితే అవి ఏ సచ్ సచ్ టైప్ ఆఫ్ మెకానికల్ ఎలక్ట్రిసిటీ అని ఎలక్ట్రికల్ ఎలక్ట్రిసిటీ అని సచ్జే ఎలక్ట్రిక్ కార్స్ని యూజ్ చేసి ఈ ఫర్నేసెస్ అనేవి చేయడానికి మనం యూజ్ అవుతుంది ఈ ఫర్నేసెస్ మనకి చేయడానికి యూజ్ అవుతుంది నెక్స్ట్ యూజెస్ ఆఫ్ ఫర్నేచర్ ఫర్ని ఫర్నెస్ వల్ల యూజెస్ ఏంటంటే ఏ ఫర్నెస్ ఈజ్ ఏ ఎక్విప్మెంట్ టు మెల్ట్ ద మెటల్స్ ఎక్విప్ టు మెల్ట్ ద మెటల్స్ ఏవైనా మెటల్స్ని మనం మెల్ట్ చేయడానికి ఈ ఫర్నెస్ అనేది యూజ్ చేస్తాం ఫర్ క్యాస్టింగ్లో కానీ ఫర్ హీటింగ్ ద డిఫరెంట్ మెటీరియల్స్ ఏవైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ని మనం హీటింగ్ చేయడానికి ఈ ఫర్నెస్ అనేవి యూజ్ చేస్తాం ఫర్ చేంజింగ్ షేప్ వాటి యొక్క షేప్స్ని చేంజ్ చేయడానికి ఏ షేప్స్ మనకి ఏ షేప్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనకి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఒక రెక్టాంగిల్ షేప్ కానీ ఒక సర్క్యులర్ షేప్ కానీ హ్యాలో షేప్ కానీ కావాలంటే ఈ ఫర్నేస్ని యూజ్ చేసుకొని వాటి యొక్క ఆబ్జెక్ట్స్ వాటి యొక్క మెటల్స్ యొక్క ఆబ్జెక్ట్స్ని మెటల్ యొక్క ఆబ్జెక్ట్స్ని వాటి మెటల్ యొక్క ఆబ్జెక్ట్ షేప్స్ని చేంజ్ చేయడానికి ఈ ఫర్నేసెస్ అనేవి యూజ్ చేస్తాం నెక్స్ట్ టూ చేంజ్ ద ప్రాపర్టీస్ టూ చేంజ్ ద ప్రాపర్టీస్ అంటే హీట్ ట్రీట్మెంట్ హీట్ ట్రీట్మెంట్ కానీ కోల్డ్ ట్రీట్మెంట్ అలాంటి ప్రాపర్టీస్ని చేంజ్ చేయడానికి కూడా ఈ ఫర్నేసెస్ అనేవి యూజ్ చేస్తాం దే ఆర్ ఆల్సో యూజ్డ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మెటల్ ఫ్రమ్ ఆర్ మెటల్ ఫ్రమ్ ఓర్ దే ఆర్ ఆల్సో యూజ్డ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మెటల్ ఫ్రమ్ ఓర్ ఆర్ ఆయిల్ రిఫరెన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ద హీట్ సర్ సోర్స్ ఫర్ ద ఫ్రిక్షనల్ డిసిషన్ కాలమ్స్ ఇవి అన్నిటినీ యూస్ చేయడానికి ఈ ఫర్నేసెస్ అనేవి యూస్ చేస్తాం నెక్స్ట్ న్యాచురల్ డ్రాఫ్ట్ ఫర్నేసెస్ అంటే ఏంటంటే దిస్ ఫర్నేసెస్ కన్సిస్ట్ ఆఫ్ క్యాస్టేరియన్ ఆర్ రిలవెంటెడ్ స్టీల్ హీట్ ఎక్స్చేంజెస్ బుల్డ్ వితిన్ అన్ అవుటర్ షెల్ ఆఫ్ బ్రిక్స్ అండ్ మాన్సరీ ఆర్ స్టీల్స్ హీట్ ఎక్స్చేంజర్స్ ఈజ్ ఏ వెంటెడ్ టు బి చిమ్నీ Air circulation mostly depended upon the pitches of pipes and their materials of conjunction mostly made materials of the wooden works of the Beyonce effect works on the Beyonce effect the pipes would channel the warm air into floor or wall vents inside the home. The methods of heating works because warm air rises when has been operated with wood, coke, coal, trash, paper, natural gases and fuel oil. Furnaces that used the soil fuels required the daily maintenance to remove the ash and clave, claves that assumed, assumed in the bottom of the burner area. ఈ నేచురల్ డ్రిఫ్ట్ ఫర్నిసెస్ అంటే ఏంటంటే ఈ ఫర్నిసెస్ని యూజ్ చేసుకో యూజ్ చేసి మనం ఏదైనా మెటీరియల్స్ని వాటి యొక్క షేప్స్ని చేంజ్ చేయడానికి ఈ ఫర్నేసెస్ అనేవి యూస్ చేస్తాం అని చెప్పుకున్నాం కానీ వీటి యొక్క వర్క్స్ అన్ని బిహాండ్ ఎఫెక్ట్స్లో ఉంటాయి నెక్స్ట్ వీ హ్యావ్ ఆపరేటెడ్ విత్ ఏవేంటి చేయొచ్చు వుడ్ కానీ కోక్స్ కానీ కోల్ ట్రాష్ పేపర్స్ న్యాచురల్ గ్యాసెస్ అండ్ ఆయిల్ అండ్ ఫ్యూల్ ఆయిల్స్ వీటి యొక్క వీటిని యూజ్ చేసి కూడా ఈ ఫర్నేసెస్ అనేవి చేచ్చు దిస్ ఇస్ ద దిస్ ఈస్ దిస్ ఇస్ ద డ్రాఫ్ట్ ఫైర్ హీటర్ డ్రాఫ్ట్ ఫైర్ హీటర్ అంటే ఏంటంటే ఇక్కడ లోపల మనం సొమ్ ఇక్కడ ఇక్కడ ఎయిర్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది ఈ ఫైర్ బాక్స్ డ్రాఫ్ట్ దిస్ ఇస్ ద ఫైర్ బాక్స్ డ్రాఫ్ట్ మెజర్మెంట్ అండ్ దిస్ ఇస్ ద స్టాక్ డ్రాఫ్ట్ మెజర్మెంట్ దిస్ ఈజ్ ద డ్యాంపర్ దిస్ ఇస్ ద హాట్ ఫ్యూయల్ గ్యాసెస్ దిస్ ఈజ్ ద స్టీక్ కాన్ కాన్కేవ్ సెక్షన్ ఇది ఎందుకంటే యూజ్ చేస్తుంది ఏదైనా లోపల ఉన్న ఇప్పుడు మనీ ఇక్కడ ఇక్కడ బర్న్ చేసినట్లయితే బర్నర్ ఇక్కడ స్టార్ట్ చేసినట్లయితే వాటి యొక్క లోపల అనేది ఆ లోపల ఉన్న బర్నై ఆ లోపల ఉన్న మెటీరియల్స్ అనేవి బర్నై వీటి యొక్క బయట ఎలా ఉంటుందో హార్ట్గా ఈ యొక్క ఈ ఔటర్ ఎలా ఉంటుంది అవుటర్ సర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది హాట్గా ఉంటుంది ఇక్కడ ఇవి హా ఉన్నప్పుడు ఇవి హాట్ ఫ్యూయల్ గ్యాసెస్ అని ఎలా బయటికి అంటే ఈ డైరెక్షన్లో ఈ డైరెక్షన్లో ఇటు బయటికి వెళ్ళిపోతాయి దీని ఇక్కడ స్ట్రాక్ డ్రిఫ్న్ మెజర్మెంట్ అంటే ఏంటంటే ఏదైనా ఇక్కడ ఆగిపోయిన గ్యాసెస్ హాట్ గ్యాసెస్ని ఎంతవరకు ఆగిపోయిన అనే మెజర్ చేయడానికి ఈ స్టాక్ డ్రఫ్ట్ మెజర్మెంట్ అనేది యూజ్ చేస్తాం ఇదే ఫైర్ బాక్స్ డ్రిఫ్ట్ మెజర్మెంట్ ఫైర్ బాక్స్లో ఎంతవరకు ఫైర్ అవుతుంది ఎంతవరకు మనకి లోపల ఉన్న బర్న్ అవుతుంది అనేది ఈ ఫైర్ బాక్స్లో తెలుసుకుంటాం నెక్స్ట్ నేను చూసుకున్నట్టే మెల్టింగ్ ఫర్నెస్ మెల్టింగ్ అంటే ఏంటి దెర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ మెల్టింగ్ ఫర్నెసెస్ దట్ ఆర్ మోస్ట్లీ అప్లైడ్ ద ఫౌండ్రీ షాప్ దిస్ టైప్ ఆఫ్ ఫర్నెసెస్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ మెల్ట్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ద మెటల్ దట్ ఇట్ ఈస్ టు బి మెల్టెడ్ మెల్టెడ్ ఫర్నెస్ అంటే ఏంటి అంటే ఏంటంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మెల్టీ చేసినప్పుడు దాని యొక్క ఆబ్జెక్ట్ ఆ ఆబ్జెక్ట్ యొక్క షేప్ అనేది మనకి చేంజ్ అయిపోతుంది దాన్ని ఏమంటున్నాం మెల్టింగ్ సర్ఫేస్ అనేది అండ్ వీటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫర్నెసెస్ అనేవి డిపెండ్ డిపెండ్ అయ్యింది ఏమేంటవి డిపెండ్ అయి ఉన్నాయి ఏమేంటంటే అవి मेटल्स अंड द क्वालिटी ऑफ मेटल इज टू बी मेल्टेड. नेक्स्ट वन इज द नेक्स्ट वन इज द मेल इंका मेल्टिंग फर्स अंटे द मेन टाइप ऑफ आफ फर्नसेस इज यूज्ड इन द फोरी शाप आर् कपूल फर्ना कपूल फर्ना फर् क्या एयर नेक्स्ट ब्लास्ट फर्नेस फर्ना ओपन हिट फर्नासनी सर् సర్క్యూ ఫర్నెస్ అని ఎలక్ట్రిక్ ఫర్నేసెస్ ఈ మెయిన్ దిస్ ఈజ్ ద మెయిన్ టైప్స్ ఆఫ్ ద ఫర్నెసెస్ కపుల్ ఫర్నెస్ అంటే ఫర్ క్యాస్ట్ ఐరన్ ఈ కపుల్ ఫర్నెస్ అనేది యూజ్ చేస్తాం నెక్స్ట్ బ్లాస్ట్ ఫర్నెస్ అంటే ఏంటంటే ఫర్ స్మెట్టింగ్ ఐరన్ ఆర్ ప్రొడ్యూసింగ్ పిగ్ ఐరన్ ఈ బ్లాస్ట్ ఫర్నేసన్ యూజ్ చేసుకొని ఈ ఐరన్ని మనం ప్రొడ్యూస్ చేయడానికి ఈ బ్లాస్ట్ ఫర్నెస్ అనేది యూజ్ చేస్తాం నెక్స్ట్ ఓపెన్ హెర్త్ ఫర్నెస్ అంటే ఏంది ఫర్ స్టీల్ ఈ స్టీల్కి ఈ ఓపెన్ హెర్త్ ఫర్నెసెస్ అనేవి యూజ్ చేస్తాం నెక్స్ట్ ఏంది సర్కిబు సర్కిబుల్ ఫర్నిసెస్ అంటే నాన్ ఫెర్స్ మెటీరియల్స్కి యూజ్ చేస్తాం నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫర్నసెస్ అంటే ఏంటి డ్రై ఎలక్ట్రిక్ అండ్ ఇంట్రడక్షన్ ఫర్నసెస్ డ్రై ఫర్ డ్రై అంటే ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ అండ్ ఇంట్రడక్షన్ సర్ఫేసెస్ నెక్స్ట్ సోలార్ ఫర్నసెస్ సోలార్ ఫర్నస్ అంటే ఏంటంటే మనం మనం ఉన్న నేచర్లో మనకి ఎంతైతే ఈ సోలార్ ఫర్నెస్ ఈజ్ ఏ స్ట్రక్చర్ యూజ్ టు హార్డ్నెస్ ద రేస్ ఫర్ ద సన్ ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ ద హై టెంపరేచర్ సోలార్ ఫర్నెస్ ఏంటంటే ఏంటంటే మనకి మన ఏదైనా అట్మాస్ఫియర్లో మనకి ఈ ఎండ వచ్చినప్పుడు ఆ సోలార్ పేట్స్ మీద ఆ సోలార్ ఎనర్జీ పడినప్పుడు అవి వాటి యొక్క సో రేడియన్స్ రేడియేషన్స్ అనేవి అలా రిఫ్లెక్ట్ అవుతాయి మనకి ఎంత వాటికి కావా ఆ సోలార్ అనేది ఎంతవరకు కావాలో అంత మొత్తం ఆ సోలార్ ప్లేట్స్ అనేవి అబ్జర్వన్ చేసుకుంటాం దాన్ని ఏమంటున్నాం సోలార్ ఫర్నసెస్ అంటున్నాం దిస్ ఈజ్ ఏ అచ్యూడ్ బై యూజింగ్ ఏ కర్వ్డ్ మిర్రర్ ఆర్ ఏ అరే ఆఫ్ మిక్చర్స్ యాక్టింగ్ యాజ్ ఏ పెరాబోలిక్ రిఫ్లెక్టర్ టు

ఆ మన సోలార్ ప్లేట్ అనేది హీట్ అవుతుంది ఆ సోలార్ ప్లేట్ అనేది హీట్ అవ్వడం వల్ల మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది దిస్ ఈజ్ ద దిస్ ఈజ్ ద సోలార్ ప్లేట్ దిస్ ఈజ్ ద ఈ సోలార్ని ప్లేట్స్ని యూజ్ చేసుకుని మన ఎలక్ట్రిసిటీ అనేది ఎలా చేస్తామనేది ఇక్కడ చూడవచ్చు ఆ సోలార్ ప్లేట్స్ మీద ఏదో మనం రేడియే ఆ రేడియేషన్స్ అనేవి డైరెక్ట్గా వచ్చి టచ్ అయినప్పుడు అవి త్రీ థౌజండ్ డిగ్రీ సెల్సియస్తో అవి ఆ ప్లేట్స్ అనేవి హీట్ అయినప్పుడు మనకి కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద హౌ టు సోలార్ ఫర్నెసెస్ వర్క్స్ అసలు సోలార్ ఫర్నెసెస్ ఎలా వర్క్ అవుతాయి అనేవి చూద్దాం ద ఇనిషియల్ క్రియేటర్ ఆఫ్ ఏ సోలార్ ఫర్నెసెస్ డిజైన్ ఇట్ ఈజ్ ఏ సెల్ఫ్ సఫిషియంట్ డివైజ్ ఇట్ ఈస్ ఏ సెల్ఫ్ సఫిషియెంట్ Divis. The heat collector is a black metal plate that is placed in the full sun. A photovoltaic solar cell powers the fan, pushing cold air from the outside into the bottom of the box. Then, as it is pushed upwards by the fan, the air starts to warm from the connection with the back of the black plates and exits and a top of the box in your room this is a uh, how to solar uh, furnaces works uh, next one is uh, the box the box to be insulated as the uh, insulated at its back to prevent heat losses to the cold side and because the solar powered when there is you know, in the, when there is no sun outside to power the fan the and to the and power to heat your room it is self self-recognizing device this is the simplest possible it is the simplest possible అండ్ ఇది చూసుకునే సోలార్ పవర్స్ ఈ సోలార్ పవర్స్ వల్ల మనకి ఈ బాక్స్ ఈ సోలార్ బాక్స్ వర్నెసెస్ వల్ల మనకి ఎలా కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనేది ఇక్కడ చూడొచ్చు దిస్ ఇస్ ద ప్లే బ్యాక్ దిస్ ఇస్ ద ప్లేవుడ్ బ్లాక్ దిస్ ఇస్ ద ఫ్లాష్ దిస్ ఇస్ ద ఫ్లషెస్ దిస్ ఈజ్ ద ఎయిర్ గ్యాప్ దిస్ ఈజ్ ద ఎయిర్ గ్యాప్ దిస్ ఈజ్ ద గ్లాస్ ఈ ఈ బ్లాక్ మెటీరియల్కి టూ బై టూ డిస్టెన్స్ ఎలా ఉండాలంటే ఒక్కోదానికి టూ మీటర్స్ డిస్టెన్స్ అనేవి ఉండాలి ఇయో దిస్ ఈజ్ ఇలా ఉన్నప్పుడు మనకి కరెంట్ ఈ రేడియేషన్స్ సన్ రేడియేషన్స్ వచ్చి దీనికి టచ్ అయినప్పుడు ఆ ప్లేట్ అనేది హీట్ అవుతుంది ఆ హీట్ అయినప్పుడు మనకి ఆ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది దీంట్లో ఓపెన్ ఫైర్ అని మెథడ్స్ ఆఫ్ ఫైరింగ్లో మెథడ్స్ ఆఫ్ ఫైరింగ్లో టూ టైప్స్ ఉంటాయి ఫస్ట్ వన్ ఈజ్ ద ఓపెన్ ఫైరింగ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద స్టాక్ ఫైరింగ్ ఓపెన్ ఫైరింగ్ అంటే ఏంటంటే మనం ఎయిర్ అనేది మనకి ఒక డైరెక్షన్లో ఒక డైరెక్షన్లో ఏదైనా ఒక బాక్స్లో ఏదైనా ఒక ఫర్నిచర్స్ అని తీసుకొని ఆ బాక్స్లో సమ్ హిట్ అయిన మెటీరియల్స్ అనేవి దాంట్లో వేసి దాన్ని ఎయిర్ని పంపించినట్లయితే జనరల్ వర్క్ ఎయిర్ని కానీ పంపించినట్లయితే దాని యొక్క వర్క్ ఎలా ఉంటుంది దాని యొక్క వర్క్ అనేది ఆ ఆబ్జెక్ట్ అనేది ఎలా మనకి హీట్ అవుతుందని లోపల ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉంచుతాం కదా ఆ ఆబ్జెక్ట్ ఉంచిన దాన్ని ఎలా హీట్ అవుతుంది దాన్ని నుంచి ఎలా ఏర్ అనేది పంపిస్తామనేది ఈ ఓపెన్ ఫైర్ ఆర్ లాస్ ఫైర్లో తెలుసుకోవచ్చు ఇట్ ఈజ్ యూజ్డ్ జనరల్లీ జనరల్ వర్క్ దిస్ ఈజ్ అప్ ఆఫ్ అండ్ ద సర్టైన్ ఆఫ్ ద హెర్త్ వుచ్ ఇట్ ఈస్ ఏ ఫ్రంట్ ఆఫ్ టైర్స్ ద వర్క్ ఈస్ Converted by the layers of coal change and must be turned round to ensure uniform heating. Supply of coal has to be maintained as burning progresses. Uh, and open firing is the most preventive of these methods, but does take a lot of skill to produce a pottery this way. This method involves no building or maintaining of structures. This method involves no buildings or maintenance of the surfaces. With the method, the fuel and uh, fuel and walls are set together and fired. They requires a very high temperature. So some kind of insulation is needed.

The must be turned must be turned to the ensure uniform heating. And supply to the coal has to be maintained the burners programming. This is the open fire. And next one is the firing techniques. Firing techniques and firing techniques to produce a ceramics, then be with standard a large amount of stresses firing usually occur in an oxygen atmosphere and pieces usually have a, a characteristic Richard colors the overall, overall look of the piece is uh, depend uh, dependent on the temperature at firing the time it is fired and how long the pieces has been there. ఫైరింగ్ టెక్నిక్స్ అంటే మన ఏదైనా ఎగ్జాంపుల్కి ఏదైనా ఒక చోట ఫైరింగ్ జరుగుతుంది ఆ ఫైరింగ్ ఎలా ఆపుతున్నాము ఎలా ఆపుతామంటే ఫైరింగ్ యూజువల్ అకర్షన్ ఆక్సిజన్ అట్మాస్ఫియర్ ఆఫ్ పీసెస్ యూజువల్ హ్యావ్ ఏ క్యారెక్టర్ ద ఓవరాల్ లుక్ ఆఫ్ ద డిపెండ్స్ ఆన్ ద టెంపరేచర్స్ అట్ ఫైరింగ్ మన ఆ ఫైరింగ్ అనేది ఎలా ఆపుతున్నామంటే అంటే మమ్మల్ని ఇక్కడ మనం చూసినట్టయితే ఆక్సిజన్ సిలిండర్ లాగా ఉంటాయి కదా వాటిని యూజ్ చేసి ఈ ఫైరింగ్ అనేది ఆపడానికి మనం ఈ ఫైరింగ్ని ఆపడానికి మనం వాటి యొక్క ఆ సిలిండర్స్ అనేవి యూస్ చేస్తాం నెక్స్ట్ ఏంది ఫైరింగ్ ఆఫ్ ప్రాసెస్ క్లే ఆర్ గ్లేజెస్ టు హై టెంపరేచర్ ద ఫైనల్ ఎయిమ్ ఈస్ ద హీట్ ద ఆబ్జెక్ట్ టు ద పాయింట్ ద క్లే అండ్ గ్లేజెస్ ఆర్ నేచర్ దట్ ఈస్ దే హ్యావ్ రీచ్డ్ దేర్ ఆప్షనల్ లెవెల్ ఆఫ్ ది మెల్టింగ్ ఇక్కడ మనకు హీటింగ్ ఫర్నెసెస్ కానీ చూసుకున్నట్లయితే హీటింగ్ వచ్చే వచ్చేసి త్రీ టైప్స్ ఉంటాయి హీటింగ్ ఫర్నిసెస్ వచ్చేసి త్రీ టైప్స్ ఉంటాయి ఒకటి కంటిన్యూస్ ఫర్నెసెస్ సెకండ్ వన్ ఈజ్ ద బ్యాచ్ ఆర్ బాక్స్ ఫర్నిసెస్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ద మూఫల్ ఫర్నిసెస్ ఈ బ్లాక్ హీటింగ్ ఫర్నిసెస్ అంటే ఏంటంటే బ్లాక్ స్మితి ఫోర్జింగ్ ఈజ్ యూజ్ టు హీటింగ్ ద వర్క్ ఇన్ హోల్డింగ్ ఫోర్జింగ్ ఆపరేషన్స్ వేరియస్ టైప్స్ ఆఫ్ హీటింగ్ ఫర్నసెస్ ఆర్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఫోర్జింగ్ ఆఫ్ మాస్ ప్రొ ప్రొడక్షన్ ఈ హీటింగ్ హీటింగ్ ఫర్నేసెస్ని యూజ్ చేసుకో యూజ్ చేసుకొని మనం ఇంకా ఏం చేసుకో మాస్ ప్రొడక్షన్ చేయడానికి కూడా ఈ హీటింగ్ ఫర్నేసెస్ అనేవి యూజ్ చేస్తాం దిస్ ఫర్నెసెస్ ఆర్ లొకేటెడ్ నియర్ ఫోర్జింగ్ ప్రెస్ ఆర్ హ్యామర్ ఆర్ కన్వీనియంట్ హ్యాండ్లింగ్ ఆఫ్ ది వర్క్ ఈ హీటింగ్ ఫర్నర్స్ని యూజ్ చేసుకొని ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని లేదా ఏదైనా ఒక మెటీరియల్ని మనం హిట్ ఏదైనా ఒక మెటీరియల్ అల్యూమినియం కానీ క్యాస్ట్ ఐరన్ కానీ ఐరన్ కానీ ఇలాంటి మెటీరియల్స్ని మనం హీట్ చేసినప్పుడు వాటి యొక్క సమ్ ఒక త్రీ థర్టీన్ హండ్రెడ్ ట్వంటీ డిగ్రీస్ దగ్గర మెల్టీప్లై మెల్ట్ చేసినప్పుడు ఆ ఐరన్ మెటల్ అనేది మెల్ట్ అవుతుంది దాని యొక్క యాక్యురేట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ చేయడానికి ఏమేమి యూజ్ చేస్తాం హ్యామర్స్ కానీ ప్రెస్సింగ్ కానీ వీ వీలాంటినీ యూస్ చేసి మనకి ఏ షేప్ ఆ మెల్ట్ అయిన మెటీరియల్ అనేది ఏ షేప్లో అయితే కావాలో ఆ షేప్లో ఉంచుకోవడానికి ఈ హీటింగ్ ఫర్నేసెస్ అనేవి కూడా యూజ్ చేస్తాం ఆర్ ద కన్ దీస్ ఆర్ ద త్రీ టైప్స్ ఆఫ్ ద ఫర్నిసెస్ హీటింగ్ ఫర్నెసెస్ సిస్టమ్ ఫస్ట్ వన్ ఈజ్ ద కంటిన్యూస్ ఫర్నిసెస్ సెకండ్ వన్ ఈజ్ బ్యాచ్ Uh, or box furnaces and third one is the muffle furnaces and fourth one is the electrical resistant furnaces, and fifth one is the high frequency introduction furnaces. This is the, first one is the electrical resistance furnaces, electrical resistance furnaces and the furnace is mostly, the furnace is widely used for heating non-ferrous materials. ఇన్ దిస్ కేస్ ద ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ పాస్డ్ థ్రూ ద మెటల్ టు బి హీటెడ్ ఆజ్ ఏ కరెంట్ పాసెస్ థ్రూ ద మెటల్ ఈజ్ హీటెడ్ ఓనింగ్ టు ఇట్స్ ఓన్ రెసిస్టెన్స్ అసలు ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఫర్నెస్ అంటే ఏంటంటే ఇవి నాన్ ఫెర్రస్ మెటీరియల్స్ని మనం మెల్ట్ చేయడానికి ఈ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఫర్నెసెస్ అనేవి యూజ్ చేస్తాం ఈ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఎక్కడ పాస్ అవుతుందంటే ఈ ఎలక్ట్రిక్ కల కరెంట్ అనేది ఎక్కడ ఏది హీట్ చేయడానికి మనకు పాస్ అవుతుంది మెటల్స్ని హీట్ చేయడానికి ఈ ఎలక్ట్రికల్ రెసిస్టెంట్ ఫర్నెస్ అనేది యూజ్ చేస్తాం దా మెటీరియల్ ఆ మెటీరియల్ అనేది హీట్ చేసినప్పుడు దాని యొక్క రెసిస్టెన్స్ అనేది దాని యొక్క రెసిస్టెన్స్ అనేది సేమ్ అలానే ఉంటుంది దిస్ ఈజ్ ద ఎలక్ట్రికల్ రెసిస్టెంట్ ఫర్నిసెస్ నెక్స్ట్ వన్ ఈజ్ ద హై ఫ్రీక్వెన్సీ ఇంట్రడక్షన్ ఫర్నిసెస్ హై ఫ్రీక్వెన్సీ ఇంట్రడక్షన్ హై ఫ్రీక్వెన్సీ ఇండక్షన్ ఫర్నెసెస్ అంటే ఏంటంటే ద ఫర్నెసెస్ ఈజ్ యూజ్డ్ ఫర్ హీటింగ్ ద స్టీల్ టు డిజైర్ ఫోర్జింగ్ టెంపరేచర్ ఇట్ హ్యాస్ ఏ హీటింగ్ కాయిల్ అండ్ ద వర్క్ వర్క్పీస్ టు బీ హీటెడ్ ఆర్ కెప్ట్ ఇన్ టు ద కాయిల్ ద హై ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ ద కాయిల్ హీట్స్ ద వర్క్ ఫీస్ హై ఫ్రీక్వెన్సీ ఇండక్షన్ ఫర్నెస్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా మనం స్టీల్ మెటీరియల్స్ని హీట్ చేయడానికి ఈ హై ఫర్ హై ఫ్రీక్వెన్సీ ఇంట్రడక్షన్ ఫర్నే ఇండక్షన్ ఫర్నేసెస్ అనేవి యూజ్ చేస్తాం ఈ ఏ టైప్ ఆఫ్ మె అంటే కాపర్ కాయిల్స్ని కాపర్ కాయిల్స్ వర్క్ పీసెస్ని హీట్ చేయడానికి ఈ హై ఫ్రీ హై ఫ్రీక్వెన్సీ ఇండక్షన్ ఫర్నేసెస్ అనేవి యూజ్ చేస్తాం అలానే బ్యాచ్ or batch type furnaces and tint Batch type furnaces and tint uh, and This furnaces is suitable for large variety of steel sizes and shapes. These, uh, these furnaces are made in different design. The box type of furnaces consists of a rectangular steel frame uh, lined with a refractory materials. One or more oil or gas burners are ప్రొవైడెడ్ ఇన్ ఏ సైట్స్ ఏ నెంబర్ ఆఫ్ వర్క్పీసెస్ ఆర్ హీటెడ్ అట్ ద సేమ్ టైమ్ ఆఫ్టర్ అటెండింగ్ ద డిజైర్ టెంపరేచర్ దే ఆర్ రిమూవ్ ఫ్రమ్ ద ఫర్నిసెస్ ఫర్ ఫోర్జింగ్ అండ్ దెన్ ద నెక్స్ట్ బాక్స్ ఈజ్ ఛార్జ్డ్ ఇన్ టు ద ఫర్నిసెస్ ఈ బ్యాచ్ టైప్ ఆఫ్ ఫర్నిసెస్ అంటే ఏంటంటే ఏదైనా లార్జ్ వెరైటీస్ ఆఫ్ స్టీల్ సైజెస్ని వాటి యొక్క షేప్స్ని మనం మెల్ట్ చేయడానికి మెల్ట్ చేయడానికి ఈ బాక్స్ టైప్ ఆఫ్ ఫర్నెసెస్ అనేవి చేస్తాం ఇవి ఎలా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ వీటిని యూజ్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ కానీ యూస్ చేయడానికి ఈ బాక్స్ ఫర్నెసెస్ అనేవి మనకి యూజ్ అవుతున్నాయి ఇదే వన్ ఆర్ మోర్ ఆఫ్ గ్యాస్ బర్నర్స్ ఆర్ ప్రొవైడెడ్ ఏ స్ట్రైట్ ఒకటి లేదా రెండు ఇంకా ఎక్కువ గ్యా బర్న్ చేయడానికి గ్యాసెస్ అనేవి బర్న్ చేయడానికి ఈ బ్యాచ్ టైప్ ఆఫ్ ఫర్నెసెస్ అనేవి యూజ్ చేస్తాం అలానే ఒకేసారి ఒకేసారి సమ్ కొన్ని మె మెటీరియల్స్ని కూడా ఒకేసారి మె మెల్ట్ అనేది చేయొచ్చు దేని యూజ్ చేసి బా బాక్స్ టైప్ ఆర్ బ్యాచ్ టైప్ ఫర్నేసెస్ అనేవి యూజ్ చేసి వాటి యొక్క షేప్స్ని యాక్యురేట్గా చేయడానికి కానీ మనకు ఈ బా బాక్స్ టైప్ ఆర్ బ్యాచ్ టైప్ ఫర్నేసెస్ అనేవి యూజ్ చేస్తాం నెక్స్ట్ ఏంటి కంటిన్యూస్ ఫర్నిసెస్ నెక్స్ట్ టైప్ ఆఫ్ కంటిన్యూస్ ఫర్నిసెస్ కంటిన్యూస్ ఫర్నిసెస్ అంటే ఏంటంటే ఈ కంటిన్యూస్ వర్క్ ఈ కంటిన్యూస్ వర్క్ ఫర్నిసెస్ యూస్ చేసి మనకి ఏం చేస్తామంటే హీటింగ్ ద చాంబర్స్ చాంబర్స్ మీన్స్ అరేంజ్డ్ ఫ్రమ్ ద ఛార్జింగ్ అండ్ టు ద డిశ్చార్జింగ్ అండ్ అండ్ ఆర్ మెయింటైన్ టు ద సేమ్ టెంపరేచర్స్ ఈ డిశ్చార్జింగ్ అండ్ ఆఫ్ ది ఫర్నిసర్స్ ఆర్ లొకేటెడ్ నియర్ ఫర్ ద ఫోర్జింగ్ మిషన్ దీస్ ఫోర్జెస్ ఆర్ సూటబుల్ ఇన్ మోడ్రన్ ఫోర్జింగ్ మోడ్రన్ ఫోర్జింగ్ షాప్స్ ఫర్ హోల్డింగ్ ద లార్జ్ స్టీల్స్ ఇవి కంటిన్యూస్ ఫర్ని ఫర్నిసెస్ని యూజ్ చేసుకొని ఏదైనా వర్క్ పీసెస్ మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ హీటింగ్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్గా మనం హీటింగ్ చేయడానికి ఈ కంటి కంటిన్యూస్ ఫర్నిసర్స్ అనేవి యూస్ చేస్తాం This is the introduction of the introduction of the uh, forging class.